E-commerce diggajam Flipkart lo kilaka vatalu America samstha Walmart chetiki vellayi. ఈ మేరకు హెడ్జ్ ఫండ్ సంస్థ టైగర్ గ్లోబల్స్ ఇన్వెస్ట్మెంట్ వాల్మార్ట్ మధ్య డీల్ జరిగిందని వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది. ఈ డీల్ విలువ 11,500 కోట్లుగా తెలుస్తోంది. టైగర్ గ్లోబల్స్ ఇన్వెస్ట్మెంట్ మధుపర్లకు రాసిన లేఖలో ఈ విషయాన్ని వెల్లడించింది. రిలయన్స్ జియో తక్కువ ధరలో మరో ల్యాప్టాప్ ను లాంచ్ చేసింది. గతేడాది అక్టోబర్లో విడుదల చేసిన జియో బుక్ కు కొనసాగింపుగా కొత్త జియో బుక్ విడుదల చేసింది. బ్లూ రంగులో ఈ ల్యాప్టాప్ తీసుకొచ్చింది. కొత్త ల్యాప్టాప్ బరువు 990 గ్రాములుండగా 4G LTE సిమ్ కనెక్టివిటీ ఉండే విధంగా ల్యాపీని డిజైన్ చేసింది. 2.0 GHz యాక్టా ప్రాసెసర్, 4GB ర్యామ్తో పాటుగా 64GB స్టోరేజ్ ఉంది. దీన్ని 256GB వరకు కూడా విస్తరించుకోవచ్చు. అల్ట్రా స్లిమ్ 3D కర్వ్ డిజైన్ తో ఒప్పో కంపెనీ రెనో 10 సిరీస్ లో 5G ఫోన్ ను లాంచ్ చేసింది. 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ తో పాటు టెలిఫోటో కెమెరాతో ఈ ఫోన్ ను లాంచ్ చేసింది. 5000 mAh బ్యాటరీ, 47 నిమిషాల్లో 100% ఛార్జ్ అయ్యేలా ఈ ఫోన్ ను డిజైన్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా 10% మార్కెట్ వాటాను కలిగిన ఒప్పో కొత్త ఫోన్ లాంచ్ ద్వారా ఈ వాటాను మరింతగా పెంచుకోవాలని చూస్తోంది. ఈ ఫోన్ ధర 54,999 రూపాయలుగా ఉంది. ఐటీఆర్ ఫైలింగ్ కు చివరి రోజు కావడంతో వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపుదారులు రిటర్న్స్ ఫైలింగ్ కు పోటెత్తారు. గడువు ముగిసిన నేపథ్యంలో పెద్ద ఎత్తున రిటర్న్స్ ఫైల్ చేశారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట మధ్య గంట వ్యవధిలో ఏకంగా 3.39 లక్షల మంది రిటర్న్స్ ఫైల్ చేసినట్టుగా ఐటీ శాఖ తెలిపింది. ఒక్కరోజే మధ్యాహ్నం 1 గంట వరకు 11.03 లక్షల రిటర్న్లు ఫైల్ దాఖలైనట్లుగా పేర్కొంటూ ట్వీట్ చేసింది.